హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాశ్మీర్ సోమ్. ఈరోజు వీడియోలో సరికొత్త టిప్స్తో మేము ముందుకు వచ్చేసానండి. టిప్స్ అంటే స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా ఒక్కొక్క టిప్ని క్లియర్గా చూసేద్దాం. బియ్యం మనం ఎక్కువ స్టోర్ చేసేటప్పుడు అవి మనకి పురుగు పట్టేసి కొద్దిగా ముక్కుపోయిన వాసన అనేది వచ్చేస్తుంది కదండి. అలా రాకుండా ఉండాలంటే ఏం చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఏం లేదండి, ఒక పేపర్ని అయితే తీసుకోండి, వైట్ పేపర్ని. వైట్ పేపర్లో కొద్దిగా పసుపుని అయితే వేసుకోండి. ఈ విధంగా పసుపు వేసుకొని వీటిని చిన్న పొట్లంగా కట్టుకోండి. ఇలా కట్టుకున్న తర్వాత బియ్యంలో పెట్టుకున్నారంటే బియ్యం అనేది ఎన్ని రోజులు ఉన్నా సరే చెమ పట్టకుండా అలాగే ముక్కుపోకుండా చాలా ఫ్రెష్గా ఉంటాయండి. పసుపు అనేది చాలా మంచిది కదా, యాంటీబయోటిక్ కాబట్టి. ఈ విధంగా పెట్టుకున్నామంటే బియ్యం ముక్కకుండా చాలా ఫ్రెష్గా ఉంటాయండి. ఎన్నాళ్ళు వాడినా సరే పాడవకుండా చాలా బాగుంటాయి. ఈ టిప్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఒక్క పొట్లం పెడితే సరిపోదండి, మనం ఎక్కువ బియ్యం స్టోర్ చేసుకుంటాం కదా, కాబట్టి ఇలాంటివి ఒక 5-6 ప్యాకెట్ల వరకు ఈ విధంగా పొట్లాలు కట్టేసి పెట్టుకోండి. బియ్యం పాడవకుండా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటో ఇప్పుడు చూసేద్దామా. ఆడవాళ్ళం అందరం కుంకుమ అనేది డైలీ పెట్టుకుంటాం కదండి, అది పెట్టుకున్న తర్వాత గాలికి చెదిరిపోతుంది, ఎక్కువ టైం అయితే ఉండదు. మార్నింగ్ పెట్టుకుంటే ఈవినింగ్ ఇంకా ఉండకుండా ఊడిపోతూ ఉంటుంది. అలా ఊడకుండా మార్నింగ్ పెట్టుకుంటే ఈవినింగ్ వరకు ఫ్రెష్గా నీట్గా ఉండాలంటే ఏం చేయాలో ఈ టిప్లో చూద్దామండి. వ్యాజ్లైన్ ఉంటుంది కదండి, వ్యాజ్లైన్ అయితే ఈ విధంగా తీసుకోండి. కొద్దిగా వ్యాజ్లైన్ తీసుకోండి. ఈ విధంగా తీసుకున్న తర్వాత మీరు ఎక్కడ కుంకుమ పెట్టుకుంటున్నారో అక్కడ వ్యాజ్లైన్ అయితే ఇలా పెట్టి కుంకుమను పెట్టుకున్నారంటే మార్నింగ్ పెట్టుకున్నానంటే ఈవినింగ్ వరకు చెరిగిపోకుండా చాలా ఫ్రెష్గా ఉంటుందండి. కుంకుమ అనేది ఆడవాళ్ళకైతే చాలా ఇంపార్టెంట్ కదా, ఈ విధంగా పెట్టుకున్నారంటే మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు చెరగకుండా నీట్గా ఫ్రెష్గా ఉంటుందండి. ఎలానో చలికాలం అయిపోయింది కదండి, కాబట్టి వ్యాజ్లైన్ ఇంకా యూజ్ అవ్వదు. సో వ్యాజ్లైన్ ఈ విధంగా కూడా యూజ్ చేసుకోవచ్చండి. ఈ టిప్ ఎలా ఉందో కామెంట్ చేయండి. చూసారు, నేను ఇక్కడ చేతితో రబ్ చేస్తున్నా సరే చెరగట్లేదండి, అంటే ఎంత నీట్గా ఉంటుందో మీరే చూడండి. ఇంకా నెక్స్ట్ టిప్ అంటే ఇప్పుడు చూద్దామా. కుంకుమ అనేది మనం డైలీ పెట్టుకుంటాం కాబట్టి బాక్స్లో పెట్టిన తర్వాత ఎక్కువ రోజులు అయితే యూజ్ చేస్తూ ఉంటాం కదండి. అలా ఎక్కువ రోజులు ఉండేటప్పుడు కుంకుమ అనేది కొద్దిగా పాడవుతుంది. అలా పాడవకుండా మంచి స్మెల్తో ఫ్రెష్గా ఉండాలి అంటే చిన్న కర్పూరాన్ని తీసుకుని ఈ విధంగా గుండెని చేసి వేసుకోండి. ఇలా వేసుకున్నారంటే కుంకుమ అనేది ఎన్ని రోజులు ఉన్నా సరే పాడవకుండా చాలా ఫ్రెష్గా ఉంటుందండి. స్మెల్ కూడా చాలా బాగుంటుంది, ఇంకా షైనింగ్ కూడా చాలా బాగా వస్తుందండి. ఈ టిప్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దాం. తాలింపు దినుసులు అనేవి మనం ఈ విధంగా ఒక బాక్స్లో అయితే వేసుకుంటాం కదండి, ఇవి ఎక్కువ రోజులు రావాలని చెప్పేసి ఎక్కువ వేసుకొని స్టోర్ చేసుకుంటాము. కానీ ఇవి కొద్ది రోజులకి మనం మినపపప్పు వేస్తాం కాబట్టి కొద్దిగా పురుగు అనేది పట్టేస్తుంది. అలా పురుగు పట్టకుండా ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉండాలంటే ఒక చిటికెడ సాల్ట్ని తీసుకుని అందులో వేసుకోండి. సాల్ట్ వేయడం వల్ల ఎలాంటి పురుగు అనేది పట్టదు, అలాగే ఫ్రెష్గా ఉంటాయండి. తాలింపు కోసమే కాబట్టి సాల్ట్ వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ టిప్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అంటే ఇప్పుడు చూసేద్దాం. ఈ టిప్ కోసం బ్యాంగిల్స్ని అయితే తీసుకోండి. మీ ఇంట్లో పాడైపోయిన బ్యాంగిల్స్ ఉంటాయి కదండి, ఆ బ్యాంగిల్స్ పడేస్తాం కదా, అలా పడేయకుండా ఈ టిప్లో మనం యూజ్ చేస్తామండి. ఇలా బ్యాంగిల్స్ని అయితే మీకు ఎన్ని కావాలంటే అని తీసుకోండి. తీసుకున్న తర్వాత మనం గ్యాస్ దగ్గర పెట్టుకున్నామంటే మనం వేడి పాలు మరక పెడతాం, అలాగే అన్నం చారు కూర వేడి వేడివి ఉంటాయి కదండి, అవి మనం ప్లాట్ఫామ్ పైన పెట్టినప్పుడు వేడిగా అయిపోతుంది. అలా కాకుండా ఇలా బ్యాంగిల్ పైన పెట్టుకున్నామంటే పాడవకుండా చాలా ఫ్రెష్గా ఉంటుందండి. అలానే చూడడానికి కూడా చాలా బాగుంటాయి. ప్లాట్ఫామ్ పైన పెట్టకుండా కింద గ్యాప్ ఉంటుంది కాబట్టి వేడి అనేది ప్లాట్ఫామ్కు తగలకుండా చాలా నీట్గా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దామా. డ్రెస్సింగ్ టేబుల్ అనేది ఈ విధంగా డాకులు డాకులుగా తేరిపోయిందండి, చాలా అంటే చాలా బాగాలేదు. సో వీటిని క్లీన్ చేద్దాం అనుకున్నాను. నార్మల్గా వాటర్తో క్లీన్ చేస్తే డాకులు డాకులు వచ్చేస్తుంది, అలా రాకుండా ఉండాలి అంటే ఈ విధంగా కోల్గేట్ పేస్ట్ని అయితే తీసుకున్నానండి. కోల్గేట్ పేస్ట్ కొద్దిగా తీసుకొని ఈ విధంగా డాట్స్ పెట్టుకున్నాను డ్రెస్సింగ్ టేబుల్ పైన. డ్రెస్సింగ్ టేబుల్ అనే కాదండి, ఏ గ్లాస్ ఐటెం అయినా సరే కోల్గేట్తో క్లీన్ చేసామంటే చాలా క్లీన్గా నీట్గా ఉంటుందండి. ఈ విధంగా డాట్స్ పెట్టుకున్న తర్వాత ఒక తడి క్లాత్ని అయితే తీసుకున్నాను. తడి క్లాత్తో ఈ డాట్స్ పెట్టుకున్నాం కదా, వీటి మొత్తాన్ని నీట్గా రబ్ చేసుకోండి. ఇలా రబ్ చేసేటప్పుడు కోల్గేట్ పేస్ట్ కాబట్టి అలాగే వాటర్తో మనం రబ్ చేస్తున్నాం కాబట్టి డ్రెస్సింగ్ టేబుల్ అనేది చాలా చాలా నీట్గా అయిపోతుందండి. కోల్గేట్ పేస్ట్తో ఇంకా చాలా టిప్స్ ఉన్నాయండి, మీకు యూజ్ అవుతాయి అనిపిస్తే ఒకసారి నా ఛానల్లో ఉన్నాయి, వెళ్ళి చూడండి. టిప్సే కాదండి, కుకింగ్ వీడియోస్ కూడా నా ఛానల్లో ఉన్నాయండి. మీకు యూజ్ అవుతాయి అనిపిస్తే ఛానల్ ఓపెన్ చేసి చూడండి, చాలా ఐటమ్స్ తయారు చేసి ఉన్నాను. మీకు ఆ వీడియోస్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దండి. చూసారా, ఈ విధంగా నీట్గా రబ్ చేసుకున్న తర్వాత
పొడి క్లాత్ ఉంటుంది కదండి, పొడి క్లాత్తో మనం వీటిని క్లీన్ చేసుకోవాలండి. తడి క్లాత్తో ఈ విధంగా వాటర్లో ముంచుతూ రబ్ చేస్తూ ఉంటే క్లీన్ అయిపోతుంది. కొద్దిగా తడిగా ఉంటుంది కాబట్టి ఫైనల్గా పొడి క్లాత్తో కొద్దిగా క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి. పొడి క్లాత్తో చేసుకోవడం వల్ల చాలా నీట్గా ఉంటుందండి. మీకు ఒకసారి క్లీన్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, ఒకసారి చూడండి డ్రెస్సింగ్ టేబుల్ ఎంత షైనింగ్ వచ్చిందో. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరికొంతమందికి షేర్ అవుతుంది. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను అప్లోడ్ చేయగానే మీకు వెంటనే వీడియో రావాలి అంటే నోటిఫికేషన్ బటన్ ఆన్ చేసుకోండి, నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు వస్తుంది. ఇవేనండి ఈరోజు టిప్స్. టిప్స్ ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి. డ్రెస్సింగ్ టేబుల్ చూసారా ఎంత నీట్గా అయిపోయిందో. ఈ టిప్ ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు.